హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం జాయ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన ఛానల్లో గోరింటాకు చూపించబోతున్నానండి గోరింటాకు చెట్టు ఇలా ఉంటుందండి నేను కొమ్మ తీసుకొచ్చాను చెట్టు నుండి ఇలా చిన్న చిన్న ఆకులు తెంపుకొని మనం మిక్సీ పట్టుకున్నట్లయితే మనకు గోరింటాకు అనేది రెడీ అయిపోతుంది మనం ఇంకా చేతులకు పెట్టుకోవచ్చండి బయట కొనుక్కునే మెహందీ కంటే కూడా ఇది చాలా రెడ్గా పండుతుందండి నేనైతే అసలు ఇందులో ఏం వేయలేదు ఇది రోటిలో అయినా కూడా మనం దంచుకోవచ్చు లేదంటే మిక్స్ అయినా పట్టుకోవచ్చండి కొంచెం సన్నగా మిక్సీ పట్టుకోవాలి సన్నగా ఉన్నట్లయితే చేతికి మంచిగా వస్తుందండి ఈ వీడియో చాలా అంటే చాలా బాగుందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకలని ఈ విధంగా తెంపుకోవాలండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా తెంపుకోవచ్చు మా చిన్నోడు వచ్చాడు మా చిన్నోడు కూడా ఆకులు దింపుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా గోరింటాకు ఆకులు ఇలా మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇందులోకి ఏం వేయలేదండి చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టడం అయిపోయింది ఇంకా నేనైతే చాలా మెత్తగా మిక్సీ పట్టాను చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మిక్సీలో అంతా కూడా మనం సపరేట్ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇది మనం మిక్సీ పట్టుకున్న రోజే చేతికి పెట్టుకోవాలండి నెక్స్ట్ డే అయితే అంత రెడ్గా పండదు ఏ రోజు మిక్సీ పడతామో ఆ రోజే పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఎవరికైనా కూడా గోరింటా కంటే చాలా ఇష్టము ఆడవారికి అయితే ఇంకా చెప్పనవసరం లేదు అసలు చాలామంది చాలా ఇష్టంతో పెట్టుకుంటారు ఈ యొక్క గోరింటాకునే చాలామంది ఇష్టపడతారండి ఎందుకంటే చాలా రెడ్గా పండుతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇంత కాస్ట్గా ఎంత రెడ్గా అయిందో ఇప్పుడు ఇంకా అరచేతికి పెట్టుకోవడమేనండి చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి నేను మా చిన్నోడికి పెడుతున్నాను ఫస్ట్ టైం అసలు మా చిన్నోడు ఇంతకుముందు ఎప్పుడు పెడదామన్నా కూడా పెట్టుకునే పెట్టుకునేవాడు కాదు కానీ ఈసారి మంచిగా కూర్చున్నాడు సైలెంట్గా చూడండి మా చిన్నోడు చిన్ని చేతికి ఎలా పెడుతున్నాను అప్పుడప్పుడు ఇలా పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుందండి మా ఊర్లో అయితే చాలా ఉంటుంది గోరింటాకు చెట్టు ఈ యొక్క కొమ్మల్ని నేను పొలం దగ్గర నుండి తీసుకొచ్చానండి ఈరోజే తీసుకొచ్చాను కాబట్టి చాలా బాగున్నాయి చూడండి మా చిన్నోడు అయితే ఎంత మంచిగా సైలెంట్గా కూర్చున్నాడు మా చిన్నోడికి పెట్టిన తర్వాత నేను పెట్టుకుంటానండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మీకోసం మరెన్నో మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మా చిన్నోడికి అయితే మెహందీ పెట్టడం అయిపోయింది గోరింటాకు పెట్టడం ఇప్పుడు నా చేతికి పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా పెట్టుకుంటాను నాకైతే ఈ గోరింటాక్ అంటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది డిజైన్ కంటే కూడా ఇలా అరచేతికి ఉన్నట్లయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇది గోరింటాకు కాబట్టి చాలా రెడ్గా ఉంటుంది బాగుంటుంది ఎక్కువ రోజుల వరకు కూడా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి గోరింటాకు పెట్టుకోవాలి ఇందులో అసలు ఏం వేయకపోయినా కూడా చాలా రెడ్గా అవుతుంది మీరు కావాలనుకుంటే కొద్దిగా చింతపండు వేసుకున్నట్లయితే ఇంకొంచెం రెడ్గా పండుతుందండి నేను చింతపండు కూడా వేయలేదు కానీ చాలా రెడ్గానే వస్తుంది అసలు మీరు కావాలనుకుంటే ఇట్లా పెట్టుకున్న తర్వాత నైట్ అంతా కూడా ఉంచుకోవచ్చండి కానీ నేను మా చిన్నోడైతే కనీసం హాఫ్ అన్ అవర్ కూడా ఉంచుకోలేదండి మీకు చూపిస్తాను వీడియోలో మా చిన్నోడైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంచుకున్నాడు అంతే తర్వాత తీసేసాడు కానీ చాలా రెడ్గా అయింది మీకు చూపిస్తాను నేను వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకున్నానండి తర్వాత వాష్ చేసుకున్నాను ఎలా అయిందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇంకా గోర్లకి కూడా పెట్టుకుంటున్నాను నెయిల్స్ కూడా రెడ్ కలర్లో ఉన్నట్లయితే చాలా బాగుంటుంది కదా నేల్ పాలిష్ కంటే కూడా గోరింటాకు చాలా బాగుంటుంది ఇంకా గోరింటాకు పెట్టుకోవడం అయితే అయిపోయిందండి మా ఇద్దరిది కూడా అయిపోయింది ఇప్పుడు మా చిన్నోడు చెయ్యి వాష్ చేసుకుంటాడు చూపిస్తాను మీకు నేను రెండు చేతులకు కూడా పెట్టుకున్నానండి చూడండి మా చిన్నోడిది నాది పెట్టుకోవడం అయిపోయింది బాగుంది కదా ఇప్పుడు మా చిన్నోడు వాష్ చేశాడు ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే రెడ్గా అయింది కదా మార్నింగ్ లేచేసరికి ఇంకా చాలా మంచిగా పండుతుందండి నేను వచ్చేసి రైట్ హ్యాండ్కి ఇలా పెట్టుకున్నాను ఫుల్ హ్యాండ్ కవర్ అయిపోయింది అసలు బాగుంటుంది ఇలా కూడా చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఎలా అయిందో ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత వీడియో తీశాను చూపిస్తాను మీరు చూస్తున్నది హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది ఇప్పుడు మీరు చూడబోయేది వన్ అవర్ తర్వాత ఇలా అయ్యిందండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అసలు చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా కలర్ కూడా రెడ్గా అయిందండి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే గోరింటాకు వీడియో చూశారు కదా నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టాటా